ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు 6 జోనల్ 30 సర్కిళ్లలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు వినతులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 67 విన్నపాలు రాగా వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం పంపించామన్నారు కమిషనర్ రొనాల్డ్ రాస్. మా భూమి తీసుకొని ఒక 4 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో అమౌంట్ డబ్బులు ఇవ్వడం అనేది ఒక 1.5 ఇయర్ పేలే జడ్జిమెంట్ అయినా కానీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ 8 వారాలు ఇవ్వాలని చెప్పినా కానీ ఇంతవరకు కదలిక లేదు. 8 వారాలు కాకుండా 15 వారాలకు వస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. మేము తిరిగి ఆఖరు ఏజ్ అయిపోతుంది కానీ డబ్బులు అయితే రావట్లేదు. మా జీవనం అంతా రోడ్డు మీద పడిపోయింది. జీవనం లేకుండా అయింది. కనీసం డబ్బులు ఇచ్చి చేయగలరని మనవి. మాది ముషిరంబాగ్లో ఇల్లు ఉంది. మా పక్కన అతను రాజ్కుమార్ అనేట అతను మా ఇంట్లోకి ఇంటి దగ్గరకు వచ్చి దౌర్జన్యంగా మా ఇంట్లో గోడ పెట్టాడండి. ఆ గోడను పెట్టొద్దని చెప్పేసి మేము అన్నందుకు తను ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. మేము పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఆ గోడ ఏదో రిసిప్ట్ తీసుకొని రండి అని చెప్పేసి అన్నారు. నేను దీని గురించి ఏసీపీకి మలక్పేటలో కంప్లైంట్ ఇచ్చాను, జీహెచ్ఎంసీలో కూడా ఇచ్చాను, ఆల్రెడీ ఇక్కడ కూడా ఇచ్చాను సార్ ప్రజావాణిలో. సార్ స్పందించేసి డాక్యుమెంట్స్ పరిశీలించి మాదే అని చెప్పేసి గోడ రిమూవ్ చేయమని చెప్పేసి చెప్పారండి. దీంట్లో మాకు అన్యాయంగా ఎస్టీఎస్సీ కేసు ఫైల్ చేశారండి. పిఎస్ వాళ్ళు మీరు రిసిప్ట్ తేండి అని అన్నారు సార్. అన్ని డాక్యుమెంట్ కూడా నేను సబ్మిట్ చేశాను. ఇప్పుడు కమిషనర్ కూడా గోడ తీసేసేయండి అని చెప్పేసి ఏసీపీతో మాట్లాడారు. రిమూవ్ చేయమని మాకు రిసిప్ట్ కూడా ఇచ్చారు. సార్ని వెళ్ళి కలవమని చెప్పాడు. ఇది మాది సార్ గోడ, అయినా వాళ్ళదని చెప్పేసి మేము మా మీదే కంప్లైంట్ చేశారు సార్. అది సార్ మా బాధ.